కన్జ్యూమర్స్, విద్యుత్ వినియోగదారులు. ఏంటయ్యా వీళ్ళు వచ్చిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? విద్యుత్ ఛార్జీలు నేను వస్తే పెంచను అన్నాడు. అసలు మేమున్నప్పుడే పెంచలేదు, ఇంకా మేము ఏదో తగ్గిస్తామన్నట్టు చెప్పారు. ఆ రోజు ఏమైంది, వచ్చిన తర్వాత ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఏడు సార్లు ఈరోజు వినియోగదారులపైన మీరు విద్యుత్ ఛార్జీలు పెంచి విపరీతమైన భారం మోపారు. మళ్ళీ రెడీ అవుతుండే 8వ సారికి కొంచెమన్నా సిగ్గుండవలేదు మీకు? ఆ రోజు చెప్పింది ఏంటి, ఈరోజు చేస్తున్నది ఏంటి? ఇక్కడ మీ డొల్లతనం బయటపడట్లేదు. ఎందుకు పెంచుతుండ్రు అంటే అక్కడ లాసులు వస్తున్నాయి, ఖర్చులు ఎక్కువ పెరిగిపోతున్నాయి. అది దానికి రీజన్ ఏంటంటే, ఇందాక నేను చెప్పాను, ఇదిగో ఇవన్నీ చర్యల వల్ల వాటర్లో విద్యుత్ సంస్థలు లాసులు రావడంతో ఇదిగో ఆ భారాన్ని తీసుకొచ్చేసరికి మీ చేతగాక ప్రజల మీద మోపుతున్నారు. 7 సార్లు మీరున్న ఈ 3.5 సంవత్సరంలో 7 సార్లు పెంచుతారా? అది కూడా పెంచడం కూడా ఏదో 1-2 రూపాయలు కాదు, దాదాపు 100% పెరిగిపోయినాయి 7 సార్లలో. 100-150%, కొన్ని స్లాబుల్లో అయితే 200% కూడా పెరిగింది ఆ రోజుకి ఈ రోజుకున్న పరిస్థితి చూస్తే. ఇది పూర్తిగా మీ చేతగానంతనం కదా ముఖ్యమంత్రి గారు. మీరేం చెప్పేవారు ప్రతిపక్ష నేతకున్నప్పుడు? మనకేదన్నా చేతగానప్పుడు, మనం ఏదైనా చేయనప్పుడు ఆ రోజే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోవాలన్నారు. ఇలా అయితే మీరు ఎన్నిసార్లు రాజీనామా చేయాలో, ఇలాంటి అంశాలు చాలా అంశాల్లో మీరు ఫెయిల్యూర్. ముఖ్యంగా అయితే ఇప్పుడు ఈ సబ్జెక్టుకు తీసుకున్నట్టయితే విద్యుత్ సంస్కరణకు సంబంధించి మీ వారు అట్టర్ ఫ్లాప్ దిస్ గవర్నమెంట్, అట్టర్ ఫెయిల్యూర్. ఎలాండి మీరు, మీ ఆర్థిక మీ విద్యుత్ శాఖ మంత్రి రాజీనామా చేయండి. ఎందుకంటే మీకు చేత కాకపోతే 7 సార్లు